దేవుని పాదాలు పట్టుకోండి, ఈ ప్రజల పాపములు క్షమించండి ఆయన. ఆ యూదా ప్రజల నిమిత్తం యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఈ విషయాలు చెప్తున్నాడు. మీ పరిస్థితి ఇలా ఉండబోతుంది, ఇలా ఉంది, ఇలా ఉందని వివరిస్తూ ఒక మాట అంటున్నాడు. చూడండి 9వ వచనం చూడండి, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. అందరూ అంగలారుస్తున్నారంట. అయ్యో అయ్యో అయ్యో. ఇక్కడ చూడండి 10వ వచనం చూడండి, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. 12వ వచనంలో, ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు పోయేను వాడిపోయేను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు అన్నీ వాడిపోయినవంట. పంట లేకపోతే ఆ దేశానికి ఎంత నష్టం, కరువు వచ్చేసింది. ఆహారం లేకపోతే కరువు వచ్చేస్తుంది కదా. వారికి ముఖ్యమైన ఆహారం ఇవే. ఇవన్నీ వారు కోల్పోయారంట. భూమి నాశనం అయిపోయింది, ఎండిపోయింది. చెట్లు, అంజూరపు చెట్లు, అక్కడ ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరి చెట్లు అన్నీ వాడిపోయినాయి అంట. ఈ దినాన మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన పరిస్థితితో. ఎకానమీ ఎలా పడిపోయిందో మనం చూస్తున్నాం, రేట్లు ఎలా పెరిగిపోయినాయి మనం చూస్తున్నాం. సెకండ్ వేవ్లో మళ్ళీ పాక్షిక లాక్డౌన్ పరిస్థితులు, ఎక్కడెక్కడ నైట్ కర్ఫ్యూలు మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం చేయాల్సిన పని చూడండి, అంటున్నాడు అక్కడ 12వ వచనం లాస్ట్ లైన్లో, నరులకు సంతోషమేమియూ లేకపోయేను. ఎగ్జాక్ట్గా కళ్ళకు కట్టినట్లు ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నావో ఆ రోజున యోవేలు ప్రవక్త దేవుని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. నరులకు సంతోషమేమియూ లేకపోయేను. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, ఆమెకి కోట్లు ఆస్తుంది. ఆమె ఒక ముస్లిము, మాకి కోట్లు ఆస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే విజయవాడ టైం హాస్పిటల్లో జాయిన్ చేశారు, కోవిడ్తో మరణించారు, ఇంటికి కూడా ఆ శవాన్ని తీసుకురాలేని పరిస్థితి. అలా తెచ్చి అలా ఒక నిమిషం చూపించేసి తీసుకెళ్ళిపోయారు. కోట్లు ఆస్తి, డబ్బు కూడా ప్రాణాలు రక్షించలేకపోయింది. నరులకు సంతోషమేమియో లేకపోయేను. ఈ దినాన ప్రజలు చాలామంది సంతోషాన్ని కోల్పోతున్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అండ్ సెక్యూరిటీ లేదు లైఫ్కి, లైఫ్ సెక్యూరిటీ లేదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. నరులకు సంతోషమేమీయూ లేకపోయాను. మనం ఏం చేయాలి? 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, రోదము చేయడి. సేవకుల్ని మరి ప్రత్యేకంగా నేను చిన్నవాడినైనా, చిన్న సేవకుడినైనా, లేకపోతే మీరు ఎవనొస్తున్నా అనుకోండి, ఏమైనా అనుకోండి, రోదనము చేయాల్సిన సమయం ఆసన్నమైంది. యాజకులంగా, దేవుని సేవకులంగా, నమ్మకంగా మన పరిచర్య చేయాలి. ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా మాకు డబ్బులు పంపించండి, లేకపోతే మీకు మాకు వ్యూవర్స్ కావాలి, మేము లైకులు కావాలి, మా యూట్యూబ్లో మాకు చూడండి, ఇదే కాదు, ఓకే చేసుకోండి. కానీ ముఖ్యమైనది ఈ సమయంలో అయినా మనం కన్నీరు కార్చాలి. అట్లీస్ట్ నా ఈ సమయంలో చేయాల్సిన పని ఏంటంటే అంటున్నాడు, గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి అంటున్నాడు. గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి దేవుని సన్నిధిలో యాజకులంగా, లేకపోతే దేవుని సేవకులంగా, దైవజనులంగా, విశ్వాసులను నడిపించే వారంగా ముందుండి మనం మాదిరికరంగా ఉండాలి. ముఖ్యంగా అన్ని సంఘాలు ప్రతి ఒక్కరూ మనం కలుసుకోవడానికి వీల్లేదు. కనీసం ఆన్లైన్లో అయినా, ఎక్కడ ఉన్నారో అక్కడ ఫోన్ల ద్వారా అయినా మనం ప్రార్థనలు గడపాలి. మన సంఘ బిడ్డల్ని ఆత్మీయంగా వారందరినీ ఎలా మనం పురికొల్పాలంటే, ప్రవ్వా ఈ సమయంలో విజ్ఞాపన, మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును విజ్ఞాపన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే అదేనా యోవేలు ప్రవక్త ఆ దేశ ప్రజల గురించి మాట్లాడుతూ, యూదా ప్రజల గురించి మాట్లాడుతూ, ఆ మిడతల దండు వచ్చిందంట, వారిని అంతా వారిపై అటాక్ చేసిందంట, మొత్తం నాశనం అయిపోయిందంట, దానిమ్మ చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, జల్దరు చెట్లు అన్నీ నాశనం అయిపోయినాయి, భూమి ఎండిపోయింది, వాడిపోయింది, ఫలించటలేదు. అలాంటి పరిస్థితుల్లో కారణం ఏంటి? ఈ ప్రజలే. ఎప్పుడు ఒకటి మనం మర్చిపోతున్నాం, దేవుడు కాదు మనమే కారణం. దేవుడు ఏంటి ఆన్సర్ చేయట్లేదు, దేవుడు ఎందుకు ఎలా చేశాడు, ఏంటి దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటాం మనం. కారణం మనమే. దేవుడు ఇప్పుడు చాలా టైం ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు మాత్రం దేవుని మనం పట్టించుకోం, ఈ సంవత్సరం రోజులు మాత్రం దేవుడు ఏంటి దేవుడు ఏంటి అంటాం. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎంత ఓర్పు వహించాడు, ఈ పరిస్థితులను చూసి మనలాంటి వారిని చూసి దేవుడు ఎంత ఓర్చుకున్నాడు. దేవుణ్ణి ఎంత దుఃఖపెడుతూ ఉంటాం ప్రతిరోజు, ఎన్నో వాక్యాలు వింటాం,
ప్రసంగాలు వినేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఎంతగా దేవుని దుఃఖ పెడుతున్నాం, ప్రతిరోజు దేవుని ఎంత బాధ పెడుతున్నాం మనం. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఓర్పు వహించాడే, దేవుడు అనుమతించాడు ఒక పరీక్ష, ఒక పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు, ఈ ప్రజలు నన్ను తెలుసుకోవాలి, వారు నా దగ్గరికి రావాలి. ఈ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్ అదే, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినము అనే మాట 5 సార్లు ఉంది. 5 సార్లు ఎందుకంటే ప్రభు దినం రాబోతుంది, ప్రభు దినం ఉండబోతుంది. దానికి ముందు ఒక సూచనగా ఈ పరిస్థితి మనకు ఏర్పడిందేమో, అది ఎంత భయంకరంగా ఉంటుందో. ర్యాప్చర్ కానీ, ఆ 7 ఇయర్స్ ట్రిబ్యులేషన్ కానీ, ఎత్తబాటు కానీ, 7 ఏళ్ల శ్రమల కాలం కానీ, ఆ 1000 ఏళ్ల పరిపాలన, ఈ ప్రభు దినము, ఇదంతా రాబోతుంది. దానికి ముందుగా సిద్ధపాటుగా దేవుడు ఒక హెచ్చరికగా మనకి అనుమతించాడేమో, మనం ఏం చేయాలి చూడండి. యోవేలు గ్రంథము 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ఎక్కడ వారు అక్కడ కనీసం వారానికి ఒక్కరోజైనా, ప్రత్యేకంగా దీని గురించి, ఈ పాండమిక్ గురించి, సెకండ్ వేవ్ గురించి. 6 నెలలన పడుతుంది దీని నుంచి బయటకు రావడం, కానీ క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సంవత్సరం పట్టచ్చు చెప్పలేము, కానీ మనం చేయాల్సింది అట్లీస్ట్ వారానికి ఒకరోజు, లేకపోతే 3 రోజులకి ఒక పూట అయినా కనీసం దేవుని పాదాలు, ఈ విషయం గురించి మనం ప్రార్థన చేద్దాం. ఉపవాసం అనగానే మన సమస్యలే మనకు గుర్తు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నా ఉద్యోగము, నా పెళ్ళి, నా అవసరాలు, నా అప్పులు, ఇవి కాదు, ఇవి ఎప్పుడూ ఉంటాయి, జీవితాంతం ఉండొచ్చు. వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవసరం, అత్యవసరం. ఇది దేవుని బిడ్డలంగా ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచండి. మీరందరూ ఏం చేయాలంటే, యెహోవాను బతిమాలుకునుటకై పెద్దలను, దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. మనం ఒక చోట సమకూడే పరిస్థితులు కూడా లేవు. ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా, త్వరలో అన్ని చర్చెస్ అన్నీ ఆన్లైన్ చేయాలంటున్నారు, చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక మనం చేయాల్సింది అట్లీస్ట్ ఆన్లైనో ఏదో ఒక విధంగానో, ఎక్కడ వారం అక్కడ మనం వ్యక్తిగతంగా దేవుని పాదాలు, దేవుని బతిమాలుకోవాలి. దేవునికి జస్ట్ వేడుకోవటం వేరు, బతిమాలుకోవటం అంటే ఆ పరిస్థితి నుంచి విడుదల వచ్చే వరకు ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. అయ్యా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి. ఏదైనా ఒక చోట మనకి సీట్ రావాలన్నా, ఒక పని జరగాలన్నా ఎలా మనం బతిమాలుకుంటాం, అధికారులను, పైన ఉన్నవారినో, ఎవరో ఒకరిని అయ్యా ప్లీజ్ అయ్యా అని వేడుకుంటూ బతిమాలుకుంటాం. ఏసయ్య మనం బతిమాలుకోవాలి, మన దేశం పక్షంగా, మన రాష్ట్రం పక్షంగా. ఈ కొద్ది మంది మనం వేడుకుంటే మనం బట్టయినా దేవుడు ఈ దేశాన్ని క్షమిస్తాడేమో. ఉపవాసం ఉండండి, ఉపవాసంలో చాలా స్ట్రాంగ్, నిజంగా ఉపవాసం ఉంటే నిజంగా దేవుని పాదాలు పట్టుకోవడానికి ఎంత మనకి మంచి అవకాశమో చూడండి. ఎప్పుడుంటాం ఉపవాసం, ఏదైనా బాధ, దుఃఖం, వేదన వచ్చినప్పుడే ఎక్కువ మనం ఉంటాం. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ పాండమిక్ గురించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం పాదాలు పట్టుకోవాలి. ఇక్కడ చూడండి అంటున్నాడు 15వ వచనం చూడండి, ఇంపార్టెంట్ వర్స్, యెహోవా దినము వచ్చేనే. అది ఎంత భయంకరమైన దినము, యెహోవా దినము వచ్చేనే. ఆ దినాల్లో మరి యూదులకు, లేకపోతే యూదా ప్రజలకు ఉన్నది ఏంటంటే, ఒక దినాన దేవుడు వస్తాడు, ఈ పరిస్థితులన్నిటి బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు, దేవుడు గొప్పవాడు, ఆయన ఉగ్రత మహాభయంకరమైంది అని వారికి తెలుసు, దేవుడు శక్తిమంతుడు అనే విషయం వారికి తెలుసు. అందుకే యోవేలు ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఆహా యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము. దేవుని ప్రభు దినం రాబోతుంది, ఉగ్రత ఉండబోతుంది. దానికి ముందుగా ఈ పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒక మాట రాయబడింది 18వ వచనం చూడండి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఆహారం లేదు, పంట లేదు, భూమి ఎండిపోయింది, ఫలం లేదు, మేత లేక పశువులు కూడా మూలుగుతున్నాయంట. అంత మాత్రమేగా చూడండి 19వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను. దేవునికి తప్ప మనం ఎవరికి మొర్రపెట్టలేం. ఎంత ఆశ్చర్యమైన పరిస్థితి, డాక్టర్స్ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. డాక్టర్సే కదా మనకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది హాస్పిటల్స్లో, ఆ డాక్టర్స్ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు, ఇంకెవరు సహాయం చేయగలరు. పోలీసు వారు అనుకుంటున్నాం, పోలీసు వారు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎవరు ఏమి చేయలేరు. అందుకే అంటున్నాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, లార్డ్ ఐ ప్లీడ్ యూ, ఐ బెగ్ యూ, నేను రిక్వెస్ట్ చేస్తున్నావయ్యా, మొరపెడుతున్నావయ్యా. యెషయా పాదాలు మనం పట్టుకుందాం. అందుకే అంటాడు 2వ అధ్యాయము చూడండి 1వ వచనంలో, సియోను కొండ మీద బాకా ఊదుడి.
ఒక బాకా ఓదండి, అందరికీ ప్రకటించండి, అందరికీ చెప్పండి ఈ విషయం ఏంటి. హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు. ప్రభు దినము రాబోతుంది, అందరికీ హెచ్చరిక చేయండి. ప్రజలందరూ తెలుసుకోవాలి వారి పాపము విచ్చలవిడిగా ఉంది, దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని దూరం పెట్టేశారు, వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఈ మిడతల దండు చేత వారిని దేవుడు దాడి చేశాడు, దేవుడు అలౌ చేశాడు. ఇదంతటినీ జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఈ మిడతల దండు ఎలా అయితే శత్రు దాడిలాగా వచ్చిందో ప్రభు దినము కూడా రాబోతుంది, జాగ్రత్త. ప్రజలు తెలుసుకోవాలి సత్యాన్ని అన్నాడు. 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది, చాలా చక్కగా రాశాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం, అట్లీస్ట్ నౌ. ఇప్పుడు వరకు ఎవరి ఉద్యోగాలు వారు, ఎవరి స్టడీస్ వారు, ఎవరి సంపాదన వారు, విజయవాడలో ఒక ఫ్లాట్, వైజాగ్లో ఒక ఫ్లాట్, హైదరాబాద్లో ఒక ఫ్లాట్, ఏం ఉపయోగం? అసలు మన ప్రాణాలు దక్కడమే కష్టంగా ఉంటే ఇవన్నీ ఏమి సాధిస్తాం? అట్లీస్ట్ నౌ, ఇప్పుడైనా ఉపవాసం ఉండి, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే, కాల్ అన్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపానికై ఒక పిలుపు. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా సమస్త మానవాళికి, నేటి మానవాళికి కూడా ఇస్తున్న గొప్ప పిలుపు ఏంటంటే, పశ్చాత్తాపంతో తిరిగి నా యొద్దకు రండి. దేవునికి చాలా ఇష్టమైనది ఏంటంటే మనపూర్వకమైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపము అనే మాట ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటే పిచే మూడ్ అంటారు, టర్న్ అబౌ అంటే ఇట్లా వెళ్తున్న మనము పూర్తిగా అటు తిరగటం, లోకం వైపు వెళ్తున్న మనము సిలువు వైపు తిరగటం, లోకానుసారంగా ఇప్పటి వరకు మనం జీవించాము క్రీస్తు వైపు మనం తిరగటం, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండటం. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, మీరు కన్నీరు విడవండి, మీరు దుఃఖపడుతూ మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి నా యొద్దకు రండి. మనం చేయాల్సిన పని ఒకటే, కాల్ అన్ టు రిపెంటెన్స్ అండ్ టర్న్ అన్ టు గాడ్. దేవుని పాదాలు మనం పట్టుకోవాలి, పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు మనం రావాలి, ఇప్పుడైనా. చాలామంది ప్రజలు ఇంకా యేసయ్యని తెలుసుకోలేదు భారతదేశంలో. మన ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేయడా? ఆయన అద్భుతమైన దేవుడు. ఇప్పటివరకు ఎన్నో ప్రార్థనలు ఆలకించి ఎంతోమంది జీవితాల్ని ఆయన బ్రతికించాడు, మార్చాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, యోవేలు ప్రవక్త ద్వారా అద్భుతమైన 2వ ఆత్మీయ సత్యం. మొదటిది మనం చూసాము, పాపం వల్ల లేకపోతే వారి యొక్క తప్పిదాల వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి మనం చూసాము. గొంగళ పురుగు, అలాగే మిడతల దాడి, అలాగే భూమి ఎండిపోయింది, అలాగే ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, జల్దరు చెట్లు అన్నీ నాశనం అయిపోయినాయి, పంట లేదు, అన్నీ వాడిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంటున్నాడు, మీరు పశ్చాత్తాపంతో నా యొద్దకు రండి, ఇప్పుడైనా, అట్లీస్ట్ నౌ. ఎంత చూడండి, నా మాటలు కాదు, 13వ వచనం చూడండి. యోవేలు 2:13లో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎంత అద్భుతమైన వాక్యం ఇది. ఒక మాట అంటున్నాడు, దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు. ఈ టైంలో మనం అనుకుంటాం, దేవుడేంటి దేవుడు? మనకు కొన్నిసార్లు ఈ టైంలో భూతంలా కనిపిస్తాడు మనకి దేవుడు, ఉగ్ర రూపుడు మనకు అనిపిస్తాడు. కానీ నానానికి మరోవైపు దేవుడు కరుణావాత్సల్యము గలవాడు. ఆయన తన ప్రజలు బాధలు ఉంటే ఆయన తట్టుకోలేడు, మనకంటే ఎక్కువ ఆయన బాధపడతాడు. మనం ఊరికే పైపైన బాధపడతాం, రోజు 2 రోజులు మనం మానేస్తాం అంతే, మనంతా ఊరికే పైపైన. దేవుడు అలా కాదు, ఆయన తట్టుకోలేడు తన ప్రజలు. అలా ఉంటే తన ప్రజలు చనిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఉండలేడు. మనకంటే ఎక్కువ కన్సర్న్ ఆయనకుంటుంది. ఎందుకు? ఆయనే చేశాడు అందరినీ, క్రిస్టియన్స్గా మనల్నే కాదు అందరిని ఆయనే చేశాడు. ఆయన సర్వసృష్టికర్త, మనందరికంటే ఆయనకి ఎక్కువ ఉంటుంది. కనుక మనం చేయాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన కరుణావాత్సల్యము గలవాడు. అంత మాత్రమే కాదు, శాంతమూర్తి ఆయన. అంత మాత్రమే కాదు, అత్యంత కృప గలవాడు ఆయన. కృప ప్లస్ కృప, అత్యంత కృప, చాలా కృప కలిగినవాడు ఆయన.
అని ఒకేసారి ఓకే అంటే మొత్తం అందరూ భారతదేశం అంతా లేచిపోద్దిగా 130 కోట్ల మంది. అలాంటి జరగలేదా నోవహు జలప్రలయం? అందరూ ఒకేసారి నాశనం అయిపోలేదా? చాలా సంఘటనలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఒకేసారి అనేక వేల లక్షల మందిని పాత నిబంధనల్లో 70,000 మంది 24,000 మంది ప్రాణాలు కోల్పోయారు ఒకేసారి స్పాట్లో. దేవుడు అనుకుంటే చేయగలడు, కానీ ఇంకా టైం ఇస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వేవ్ అయింది, స్లోగా వెళ్ళింది. సెకండ్ వేవ్ కొంచెం స్పీడ్ పెరిగింది. నెక్స్ట్ చెప్పలే ఏం జరగబోతుందో. కానీ దేవుడు ఆయన అత్యంత కృపగలవాడు. ఇప్పటికీ ఆయన మన పట్ల ఆయన చాలా ప్రేమ ఉంది. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, మనం ప్రతి లైన్ ప్రతి మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మాట అన్నాడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక. చూడండి, ఇంత మొదటి అధ్యాయంలో వీళ్ళందరూ ఇంత భయంకరంగా జీవించారు, దేవుని ఎంతో బాధ పెట్టారు, దేవుడు కూడా ఎంతో ఇది అనుమతించాడు వారికి నేర్పించాలని. ప్రభు దినం రాబోతుందనే హెచ్చరిక వారికి వినబడింది. ఇప్పుడైనా మీరు నా దగ్గరికి వస్తే తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక. ఎంత ప్రేమ గలవాడు చూడండి. ఆయన ఉద్దేశించాడు నిజంగానే కీడు చేయాలని, లేకపోతే వీరందరిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ మన పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే దేవునికి మన పట్ల జాలి పుట్టిస్తుంది. దేవుడు కోరుకునేది ఒకటే, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలులు. నిజంగా హార్ట్ఫుల్గా, ఊరికే పైపైన నటన ఓవరాక్షన్ కాకుండా హృదయపూర్వకంగా దేవుని పాదాలు మనం పట్టుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. చాలామంది ఒక మాట అంటారు, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అండి, మేము ఇన్ని తప్పులు చేశాము, ఎవరికి తెలియదు నేను ఇన్ని చేసినట్లు రహస్య పాపాలు నేను చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా? ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీకు ఒకటి చెప్తున్నాను, కరోనా వైరస్ కంటే ఎక్కువ మనం దేనికి భయపడాలంటే పాపానికి భయపడాలి. కరోనా వైరస్ కేవలం నీ యొక్క శరీరాన్ని నాశనం చేయగలదు, పాపం ఏం చేస్తుందంటే నీ ఆత్మను కూడా నాశనం చేస్తుంది, నరకానికి నడిపిస్తుంది. జాగ్రత్త, మనం భయపడాల్సింది రక్షణ అనుభవం లేకపోతే, మారుమనసు అనుభవం లేకపోతే మనం భయపడాలి. ఇప్పుడైనా ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీతో నేను మాట్లాడుతున్నాను. కరోనా వైరస్ ఓకే, ఒకవేళ ఏసైని నమ్ముకుంటే, ఇప్పుడైనా ఏసై నువ్వు తెలుసుకుంటే కరోనా వైరస్ వచ్చినా పాజిటివ్ అయినా ఒకవేళ చనిపోయినా ఎక్కడికి వెళ్తావు? ఏసీ దగ్గరికి వెళ్తావు. ఒకవేళ ఏసై నువ్వు తెలుసుకోకుండా ఎట్లాగే ఇదే నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను ఆది క్రైస్తవుడిని, పుట్టు క్రైస్తవుడిని ఇలాగే చెప్తూ వెళ్తే, ఏసైని వ్యక్తిగతంగా తెలుసుకోకపోతే, రక్షణ అనుభవం లేకపోతే, సిలువ నీ జీవితంలో నిజంగా ఆ కార్యం జరగకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే, నువ్వు వెళ్ళేది ఒకవేళ కరోనా వైరస్ వచ్చి చనిపోతే నరకానికి వెళ్తావు. జాగ్రత్త, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీరెవరైనా ఒకవేళ అది విశ్వాసులుగా మీరు చెప్పుకోవచ్చు, మనం చెప్పుకోవడం కాదు, దేవుని దృష్టిలో మనకి వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం ఉందా, ఆ రిలేషన్షిప్ ఉందా, ఏసైని నీ సొంత రక్షకంగా అంగీకరించావా? చర్చికి వెళ్తే సరిపోదు, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారనుకుంటున్నారా? నో, అట్లా బైబిల్ ఏం చెప్పట్లేదు. అసలు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపడతావు అంతే. ఏ చర్చికి వెళ్తున్నావో, ఏ డినామినేషను, అదా ఇదా, ఇవన్నీ మనం చెప్పుకోవడానికే సరిపోద్ది అంతే. ఇక్కడ అన్నాడు ఆయన అత్యంత కృపగలవాడు. ఇప్పుడైనా ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని ఒకవేళ హోమ్ క్వారంటైన్లో చూస్తున్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ యొక్క రక్షణ విషయంలో ఆయన కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఏసయ్యని వ్యక్తిగతంగా అంగీకరించు, ఆయన నీ హృదయంలో చేర్చుకో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వంటే ఆయన చాలా ఇష్టం. ఆయన అత్యంత కృపగలిగిన దేవుడు, ఆయన శాంతమూర్తి, ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు అనే విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు. తాను చేయని ఉద్దేశించిన కీడును చేయకుండా ఆయన ఆపివేసే దేవుడు. ఎప్పుడు అంటే అక్కడ ఒక మాట రాయబడింది, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ ఈ మాట ఎందుకు ఉపయోగించాడంటే, పాత నిబంధన కాలంలో మరి ఇస్రాయిల్లు వారు చేసే పని ఏంటంటే, వారు విషాదకరమైన పరిస్థితుల్లో దుఃఖము బాధ వేదన వచ్చినప్పుడు చేసే పని అదే, వారు వస్త్రాలను చింపుకునేవాళ్ళంట, వారు బూడిదలో కూర్చునేవారంట. యోబు జీవితం మనం చూసాం, చిల్ల పెంగు తీసుకుని బూడిదలో కూర్చుని గోక్కుంటున్నాడంట. కురుపులు, భయంకరమైన పరిస్థితి, పిల్లలు చనిపోయారు, భార్య వెలివేసింది, ఒంటరైపోయాడు, ఒక్కడే ఉన్నాడు. ఏం చేశాడు? ఆరోగ్యం బాగాలేదు, తల నుంచి అరికాలు వరకు అన్ని కురుపులే, బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటూ దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఇక్కడ అన్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకోండి. కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, పై పైన కాదు, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడిని హృదయాన్ని చూస్తాడు.
ఈ సమయంలో పశ్చాత్తాపం పశ్చాత్తాపం కఠిన రాతి బండ హృదయాల్ని మార్చేది ఈ దేవుని ప్రేమ. ఒకవేళ కఠినంగా ఉంటున్నావా, దేవుని తెలుసుకోవాలలే పర్వాలేదులే టైం ఉందలే, బాప్తిస్మం తీసుకోవడానికి టైం ఉందలే, మారు మనసు పర్వాలేదులే నేను మంచివాడినిలే అని ఒకవేళ అనుకుంటున్నావా, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ అనుభవం ఉండాలి, మారు మనసు అనుభవం ఉండాలి. ఏసయ్య నీకోసం ప్రాణం పెట్టాడని సత్యాన్ని తెలుసుకోవాలి. ఏసయ్య వైపు తిరగాలి అన్నాడు. మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరగండి. కమ్ కమ్ అంటూ మీ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో ఆయన ఎదుకు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలు ఆయన తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ పాండమిక్లో ఇప్పుడైనా మనం ఏసయ్య పాదాలు మనం పట్టుకుందాం. అందుకే అంటున్నాడు చూడండి, 17వ వచనం చూడండి, ఎప్పుడైతే అలా మనం చేస్తామో కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని. ఆయన మన పట్ల జాలి పడే దేవుడు అంట. 18వ వచనం చూడండి, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. జాలి కలిగిన దేవుడు ఆయన. ఈ పరిస్థితులన్నిటిని బట్టి పశ్చాత్తాపంతో మన ప్రజల గురించి మనం ప్రార్థన చేస్తే, భారతదేశం గురించి, 28 రాష్ట్రాల గురించి, 9 కేంద్రపాలిత ప్రాంతాల గురించి, విజయవాడ నగరం గురించి మనం ప్రార్థన చేస్తే ఆయన జాలి చూపించే దేవుడు. పక్కన ప్రజల పాపం ఉంది కానీ మనం రోదన చేయాలి, అంగలార్చాలి, కన్నీరు విడవాలి, దుఃఖించాలి, ఉపవాసం ఉండాలి, అలాగే పశ్చాత్తాపంతో దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. అప్పుడు అంటున్నాడు చూడండి, దేవుడు కార్యం చేస్తున్నాడు, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, వారి కన్నీటిని చూశాడు దేవుడు. అంటున్నాడు చూడండి 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. 22వ వచనం 2వ లైన్, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. పోయిన వారము ఈ వారము కలిసి మీరు గమనిస్తే వాక్య సందేశాన్ని మీకు అర్థమవుతుంది. పోయిన వారం మనం ఏమిన్నాం, అంతా నాశనం అయిపోయింది, అంతా ఎండిపోయింది, ఫలించలేదు ఏమి. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, జల్దరు చెట్లు అన్నీ వాడిపోయినాయి అని మనం విన్నాం. కంప్లీట్ రివర్స్ పిక్చర్ ఈ వారంలో మనం చూస్తున్నాం కదా. ఈ సందేశంలో దేవుడు వాటన్నిటిని మళ్ళీ ఫలింపజేశాడంట. కారణం ఏంటి తెలుసా, ఒకటే, పశ్చాత్తాపం, పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు తిరగటం. దీని తప్ప వేరే మార్గం లేదు. దీన్ని దేవుడు ఎందుకు ఎలా చేశాడంటే, పాపాన్ని ఒప్పుకోవాలి, యేసు ప్రభువును అంగీకరించాలి, ఆయన దగ్గరికి రావాలి, అది అత్యంత అవసరమైంది. ఇక్కడ చూస్తున్నాం 23వ వచనంలో, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, తొలకరి వర్షాన్ని అనుగ్రహిస్తాను. 28వ వచనంలో, నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. ప్రభు దినములో చివరిది, ఆ యొక్క సమయంలో, ఆ అంత్య దినాల్లో మనుషులందరిపై నా ఆత్మను కుమ్మరిస్తానని ఇదే మాటలు మరి పేతురు కూడా కోట్ చేయటం అపొస్తల కార్యం 2వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూడగలం. అక్కడ స్పిరిచువల్ రెస్టరేషన్ మనం చూస్తున్నాం. ఎక్కడైతే భయంకరమైన పరిస్థితో ఇలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి ఫిజికల్ రెస్టరేషన్, శారీరకంగా దేవుడు పునరుద్ధరించాడు కార్యాలని, రెండవదిగా స్పిరిచువల్ రెస్టరేషన్, ఆత్మీయంగా దేవుడు పునరుద్ధరిస్తున్నాడు, వారి పాపాలను క్షమిస్తున్నాడు, వారి పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడు, మళ్ళీ నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎంత ప్రేమ గలని దేవుడు. నిజంగా మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. విశ్వాసం ఉంచండి. ఎప్పుడు అంతమవుద్దా, ఎప్పుడు కరోనా వైరస్కి ఫుల్ స్టాప్ ఎప్పుడా, అది జరుగుద్దా అవ్వుద్దా, దేవుడు చేస్తాడా, ఈ అవిశ్వాసాన్ని పక్కన పెట్టి ఏసయ్య పాదాలు మనం పట్టుకుందాం. తప్పకుండా. ఇంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారే, ఇంతమంది దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారే, నిజంగా కన్నీరు కారుస్తున్నారే, అనేక మంది చైన్ ప్రేయర్స్ చేస్తున్నారే, నిర్విరామంగా కన్నీరు కారుస్తూ దేవుని పాదాలు మనం పట్టుకుంటున్నామే, ఈ ప్రార్థన ఎన్నడూ వృధాగా పోదు. ప్రతి కన్నీటి మొట్టు దేవుని దృష్టిలో చాలా విలువైంది. హృదయపూర్వకంగా చేస్తే, నమ్మకంగా, నిజంగా నువ్వు చేస్తే. ఇక్కడ అంటున్నాడు, నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను అంటున్నాడు. అందుకే 2వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాట రాయబడింది. లాస్ట్ లైన్స్లో చూడండి, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ప్రభు దినము భయంకరంగా ఉండబోతుంది, కానీ ఎవరైతే ఆయన నామములో ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. యేసు నామములో విడుదల, యేసు నామములో మాత్రమే రక్షణ, యేసు నామములో మాత్రమే ఈ సమస్య నుంచి మనకి విడుదల, అలాగే మారు మనసు, రక్షణ అనుభవం ఆయన నామంలో మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 3వ అధ్యాయంలో అంటాడు, మీ శత్రువులందరినీ నేను నాశనం చేస్తాను.
పక్కన ఫిజికల్ రెస్టరేషన్, రెండవదిగా స్పిరిచువల్ రెస్టరేషన్, మూడవదిగా నేషనల్ రెస్టరేషన్. వారి జాతినంతటిని నేను రక్షిస్తాను, మీ శత్రువుల గురించి మీరు భయపడద్దు, ఇంకా నేను చూసుకుంటానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మన పక్షంగా ఆయన వ్యాజ్యమాడే దేవుడు. ఈ కరోనా వైరస్ అనేది ఒక శత్రువుగా మనం భావిస్తున్నామేమో, దాన్ని దేవుడు తీసి పారేస్తాడు. దేవుడు అలవ్ చేశాడు, దేవుడు తీసేయగల సమర్థుడు. అందుకే అంటున్నాడు 3వ అధ్యాయంలో 12వ వచనంలో, నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. నేను చూసుకుంటాను ఆ పని, మీ శత్రువులందరినీ నేను నాశనం చేస్తాను అంటున్నాడు. కనుక చూడండి 17వ వచనంలో దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును, మీ దేవుడైన యెహోవాను నేనే. కొత్త ద్రాక్షారసము పారును, పాలు ప్రవహించును, నీళ్లు పారును, నీటి ఊట అంతా దీవెన ఆశీర్వాదం. రెస్టరేషన్, సమకూర్చబడుట, కోల్పోయిందంతా దేవుడు తిరిగి అనుగ్రహించుట, ఆశీర్వాదములతో నింపుట. ఇప్పుడు పశ్చాత్తాపం. రెండు, ఒకటి పాపము, ఒకటి ఆశీర్వాదం, మధ్యలో ఏంటంటే పశ్చాత్తాపం. దేవుని దీవెన, రక్షణ, మారు మనస్సు ఇది కావాలి అంటే మధ్యలో పశ్చాత్తాపం. ఒక అద్భుతమైన సత్యాలని మనం గమనిస్తున్నాం. అందుకే చివరిలో అన్నాడు 21వ వచనంలో, యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, నేను సియోన్లో నివాసిగా వసిస్తాను. ఎంత అద్భుతమైన విషయం! ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ కోవిడ్ టైంలో, ఈ పాండమిక్లో మనం చేయాల్సిన పని దేవుని పాదాలు పట్టుకోవాలి. మన ప్రజల పక్షంగా దేవుని గోజాడాలి, దేవుని అడగాలి, ప్రభువా ఈ పరిస్థితి నుంచి మాకు విడుదల ఇచ్చేయండి, కన్నీరు కార్చండి, అంగలార్చండి, రోదించండి, ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా మీ వస్త్రాలు కాదు మీ యొక్క హృదయాల్ని చింపుకొని ఆయన తట్టు తిరగండి, అప్పుడు నేను గొప్ప కార్యాలు చేస్తాను. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఒకవేళ హాస్పిటల్స్లో ఉన్నారా, హోమ్ క్వారంటైన్లో ఉన్నారా, మీ బంధువుల, మీ స్నేహితుల, మీ ఫ్యామిలీ మెంబర్సా, వారి కోసం ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, వారికి సువార్తను చెప్పండి, ఫోన్లో అయినా ఏదో విధంగా వారిని దేవుడు స్వస్థపరచగల సమర్థుడు, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభువా నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయనా ప్రభువా, ఈ యొక్క కోవిడ్ 19, ఈ సెకండ్ వేవ్ నిమిత్తం ప్రత్యేకంగా నీ పాదాలు మేము పట్టుకుంటున్నాం నాయన. యోవేలు గ్రంథం ద్వారా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మాకు తెలియజేశావు ప్రభువా. ఫలించలేని స్థితి నుండి పశ్చాత్తాపం ద్వారా తిరిగి వారికి గొప్ప రక్షణ మీరు అనుగ్రహించారు నాయన. అదే రీతిగా ప్రభువా మా ప్రజల పాపం క్షమించండి నాయన. పశ్చాత్తాపంతో నీ దగ్గరికి మేము వస్తున్నామయ్యా. యేసయ్యా, తిరిగి మాకు రక్షణ అనుగ్రహించండి అయ్యా, విడుదలు మాకు ఇవ్వండి. ఎవరైతే నాయన హాస్పిటల్స్లో ఉన్నారో, క్వారంటైన్లో ఉన్నారో, ప్రభా బాధలో, వేదనలో, దుఃఖంలో, అనారోగ్యంగా ఉన్నారో, యేసు నామంలో వారిని స్వస్థపరచమని, గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు అని నీ వైపే మేము చూస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా మాకు ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ధైర్యంగా ఉండండి, మరి దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6663, 9866-0338-95. గాడ్ బ్లెస్ యూ.